బంగారాన్ని ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు జయ అలాగే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్ష ఈ సంవత్సరం మనమంతా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా అందరం ఉండాలని కోరుకుందామండి ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటి అసలు ఉగాది యొక్క విశిష్టత ప్రతి సంవత్సరము చెప్పుకునేదే ఏడాది మారుతుంది సీజన్ మారిపోతుంది ఋతువు మారింది మాసం మారింది మనం ఏమైనా మార్తామా మనం మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయా మనం మార్తాం ఆకారం పరంగా ఏమిటి మార్చుకోవాల్సినవి మనం మాట్లాడుకోవాలి జీవనం అంటే ప్రతిసారి మనం ఉగాది పండగ అనగానే వసంత ఋతువు కదా అవును మళ్ళీ సంవత్సరం మొదలవుతుంది దీంతో కొత్త ఋతువు వస్తుంది మధుమాసం అంటాం మధు మాధవ మాసాలు రెండు ఇది వసంత ఋతువు మధుమాసం అంటే చైత్రమాసం మాధవ మాసం అంటే వైశాఖ మాసం ఈ రెండు మాసాలు కలిపి ఈ ఋతువుగా నిర్ధారించారు ఇప్పటిదాకా అంటే ఇది వరకు ఈ పండగ వస్తూనే చిన్న చిన్న పిందెలు చిటిపొట్టి పిందెలు మామిడి పిందలు కనబడే ఇప్పుడు ఆవకాయకి సరిపడా ఆ మాత్రం కాయలు వచ్చేస్తున్నాయి పళ్ళతో సహా వచ్చేస్తున్నాయి అంటే కాలక్రమంలో కాలంలో మనకి ఏంటంటే సీజన్స్ కూడా స్పీడ్ అయిపోతాయి పరుగు పెడుతున్నాయి మనతో పాటు అవి కూడా రోజులు వాటంతట అవి వెళ్తూ ఉంటాయి కాకపోతే ఆ రోజులు ఋతువుల్లో రావాల్సిన మార్పులు కొంచెం ముందుగానే కనపడుతూ ఉంటాయి కానీ వసంత ఋతువు వచ్చేసరికల్లా ప్రకృతి అంతా శోభాయమానంగా మారిపోతుంది చిగుళ్ళు పెడతాయి పూతలు పెడతాయి పోతమా కోయిలలు కూస్తూ ఉంటాయి సో సీజన్ని బట్టి మనం కొన్ని పద్ధతులు కొన్ని ఆ ఆలోచనలు కొన్ని అవగాహనలు అవి మార్చుకోవాలి ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది అనగానే పండగ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అభ్యంగన స్నానం చేయాలి అయితే మనం మామూలుగా చెట్ల ఆకులు అవి వేసుకుని స్నానాలు చేసే పద్ధతి ఈ పండగ ఉండదు మనం రథసప్తమి కూడా మన జిల్లే ఆకులు పెట్టుకున్నాం కదా మామూలుగా పంచపా పల్లవాళ్ళు అంటారు చూడు మర్రి రావి జూవి మేడి మామిడి అలాంటి ఆకులని నీటిలో వేసుకుని చేస్తే ఔషధ స్నానంలాగా అవుతుందని మంచిదంటారు దొరికితే ఏమైనా రెండు ఆకులు వేడి నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేయటం ఓకే కుదిరితే లేకపోతే చక్కగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నెత్తి మీద నూనె పెట్టి చక్కగా దేవించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మకడ చల్లగా ఉండాలని దేవించి నూనె రాయటం అభ్యంగన స్నానం చేయటం ఉదయమే పొద్దున్నే స్నానం చేయటం తర్వాతేమో నింబఫల భక్షణం అంటే వేపూత తినడం పూతని పూతగా తినం కాబట్టి ఆ పూతతోటి షడ్రుచుల మేళవింపుతోటి ఉగాది పచ్చడి చేసుకోవటం పచ్చడిని స్వీకరించటం దైవ ధ్యానం దైవ ప్రార్థన దైవ పూజా విధానము అన్నీ చేసుకోవటం దాంతోపాటుగా చక్కగా షడ్ర సోపేతమైన రుచికరమైన పదార్థాలని తయారు చేసుకుని దేవుడికి నివేదన చేసుకోవటం మన ఆరాధ్య దైవం ఎవరో మన ఇంట్లో పూజా విధానం ఏమిటో దాన్ని బట్టి తర్వాత ఆహార స్వీకారం మంచిది హేమనాలు దేని పంచవక్ష పరమాన్నాలు నవకాయ పిండి వంటలతోటి భోజనం చేయటం తర్వాత సాయంకాలం లేదా మధ్యాహ్నపు వేళైనా మనం పంచాంగ శ్రవణం చేయటం మన విధిగా ప్రతి సంవత్సరము చెప్పుకునేది ఋతువు మారుతుంది చెట్లు పాత ఆకులని రాలగొట్టేసుకుని ఉంటాయి ఆల్రెడీ కొత్తగా చిగుర్లు వేస్తాయి కొత్తగా పోతొస్తుంది కొత్తగా కాపొస్తుంది అన్నీ కొత్తవే ఎండాకాలం మొదలైపోతుంది సూర్యుడు తేజస్సు పెరిగిపోతుంది చైత్రం రాగానే మొదలు కరకరలాడే ఎండ మనకు ఒక పదిహేను రోజుల క్రితం నుంచే కరకరలాడుతుంది ఇప్పుడు ఏంటంటే ఎండ వల్ల వచ్చే బాధలు మొదలవుతాయి దీన్ని సబ్సైడ్ చేయటం కోసం ఎండాకాలంలో వచ్చేటువంటి రకరకాల అనారోగ్యాలని తగ్గించుకోవటం కోసమే మనం ఈ వేప పూత తినటం వేప చెట్ల గాలిని ఆస్వాదించటం మామిడి రెమ్మలతో పాటుగా వాకిలికి తోరణాలు కడతాం మామిడి రెమ్మలు వాటితో పాటుగా వేప కొమ్మలు కూడా కట్టుకోవటం మాత్రం యథావిధిగా ఇంత తర్వాత ఇది తెప్పించుకుంటాను చేయా నేను నాకు వేపకాలి మహా ఇష్టం ఈ ఏర్పాటు చేసుకోవటం వేపాకులు చక్కగా వాకిలు తుడిచి ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ మనం ఏటా ఎప్పుడు పండక్కి చేసేవి అయితే ప్రతి సంవత్సరము మనం ఒక కొత్త ఆలోచన చెయ్యాలి ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఏం చేస్తాము ఇది వింటాం కదా ఈ పండక్కి పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఒక విశేషమైన ఫలితం ఉందని చెప్తారు నిరుడు కూడా ఈ మాట చెప్పినట్టే గుర్తుంది అవును మన జాతకాల్లో ఏవైనా దోషాలు ఉంటే పంచాంగ శ్రవణం వల్ల అవి తగ్గిపోతాయి అంటారు ఈ ప్రత్యేకమైన రోజున మనం ఇది వింటే అవి తగ్గిపోతాయి ఓహో మనకేవో గ్రహ దోషాలు ఉన్నాయి ఎవరో గురువు నీచల్లో పడ్డాను ఇంకోళ్ళు ఎవరో ఉచ్చంలో పడ్డారు వాళ్ళు ఉచ్చంలో ఉండి వీళ్ళ నీచంలో ఉన్నా మనకి సమస్యలు వస్తాయి రాజపూజ్యం రెండు అవమానం పదహారు ఉంది అదే కదా చూస్తాము అవును అప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతాయి సమస్యలు తగ్గుతాయి పంచాంగ శ్రవణం విధిగా చేయాలి పంచాంగాన్ని ఏది మన ఉగాదికి కవి సమ్మేళనం చేయటం కూడా మన వాళ్ళు అదొక ఆచారం ఒక సంస్కృతి కింద స్నేహితుల్ని కలుసుకోవటం లైక్ మైండెడ్ పీపుల్ తోటి మాట్లాడటం ఓకే దీంతో పాటుగా పండగ రోజు కొట్లాడుకోవద్దు పోట్లాడుకోవద్దు గొడవపడద్దు ప్రతి పండగకి చెప్తాం ఈ ఉగాది పండగ ఏంటంటే సంవత్సరపు మొదటి రోజు కాబట్టి సాధారణంగా పెద్దవాళ్ళు అంతా చెప్తారు తొలి రోజున సరిగ్గా ఉంటే మళ్ళీ రోజు కూడా సరిగ్గానే ఉంటుంది తొలి రోజు సరిగ్గా ఉండాలంటే పండగ రోజున సక్రమంగా ఉండాలి ఏదో చిన్న విషయం మీద చిలికి చిలికి గాలివాన్ చేసుకుని కొట్లాడుకోవద్దు ఏవైనా గొడవలు ఉంటే సార్ట్అవుట్ చేసేసుకోండి వస్తువులు పడేసుకోవటం పారబోసేసుకోవటం ఎక్కువ వండి పడేయటం లాంటివి చేయబోకండి మనం జాగ్రత్త వహించవలసింది స్నేహితులతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకోండి చుట్టాల్లో ఉన్నా కూడా చక్కగా కలిసి ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు స్నేహితుల్ని వెళ్ళి చూసి రావటం కాస్త అట్లా వ్యాహ్యాలుగా బయటికి నడిచి వెళ్టము చల్లగాలి దేవాలయ సందర్శనం చేయటం తొలి రోజులు చేసాం దేవాలయ సందర్శనం మనసు ప్రశాంతంగా ఉంది ఏడాదంతా ప్రశాంతత ఉంటుంది న్యాచురల్లీ సహజంగా జరగట అవకాశం ఉంది లేదా మనకే ఏదైనా గొడవ వచ్చినా పండగ రోజున హాయిగా ఉన్నావు ఇవాళ ఏమిటి ఇలా ఉన్నావు అని సర్దుకుంటాం కనీసం సర్దుకునేందుకు అవకాశం ఉంది మైండ్ సెట్ ఇట్లా ఉంచుకోవాలి ఈ చెట్లు ఎలాగైతే కొత్తగా చిగురు మళ్ళీ పూయటానికి కాయడానికి సిద్ధపడతాయో అలాగే మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని వెనక్కి వదిలేసి మళ్ళీ జీవనారంభానికి చూసుకోవాలి మనకు ప్రకృతి అదే కదా చూపిస్తుంది ఏటా చూస్తాం కానీ మనం ఏం చేస్తామంటే తప్పు నెమరేసుకుంటూ ఉంటాం గుర్తు చేసుకుంటూ పొరపాట్లు తప్పులేమో పునరావృతం చేస్తాం దుస్సంఘటనేమో ఎంత వేసుకుంటూ ఉంటాం పోట్లాటలు నెమరేసుకుంటాం మానేయాలి అది ఏది ఆగదు కాలము ఆగదు ఆగని దానికి ఎందుకు మనం వెనకది చెప్పుకుని చెప్పుని చెప్పుకుని చెప్పుకుని మనం పెళ్ళి అయినప్పుడు అంటుంటారు ముప్పై ఏళ్ళ క్రితం అయిన పెళ్లి రోజు ముప్పై ఏళ్ళ క్రితం జరిగింది అప్పుడు ఏదో అయ్యింది ఇంకా ఎన్ను చెప్పుకుంటారో ఏవో స్వీట్న సిక్స్ అయితే చెప్పుకోవాలి గొడవలు కొట్లాట్లు ఎందుకు అనవసరంగా మనసు పాడు ప్రస్తుతపు ఇది కూడా పోతుంది కదా ఈ పని చేయబోకండి వేప పూత తప్పనిసరిగా పిల్లలకు కూడా స్వీకరించేలాగా చేయండి షడ్రుచుల సమ్మేళనమే జీవితం ఉప్పు పులుపు తీపి కారం చేదు వగరు చేదు తిన్నాక వగరు మిగులుతుంది కదా కానీ మనకు తెలుస్తుంది ఈ చేదుని వగర్ని కూడా మన జీవితాల్లో కలుపుకోండి అన్నీ స్వీకరించాలి అన్నీ స్వీకరించాలి ఎందుకంటే కాలంలో ఏంటంటే ఒక రోజు కింద అవుతుంది రోజు మీద అవుతుంది పగలు రాత్రి లాగానే జీవితంలో ఇన్ని రుచులు వస్తూనే ఉంటాయి ఏదైనా ఒకే రుచి ఉండిపోదు ఎల్లకాలం ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది కదా అందుకని ఈ షడ్ రుచుల సమ్మేళనమైన పచ్చడిని ఇప్పుడు తినిపిస్తారు మనం ఏటా ఇవే మాటలు ఇవే కబుర్లు ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతి పండగ రోజున అభ్యంగనం చేయాలి ఇలా మంచి మాట్లాడుకోవాలి దేవతార్చన చేయండి భగవత్ సాన్నిధ్యంలో కొంచెం సేపు గడపండి ఇంటి చక్కగా స్నేహంగా ఉండండి చెప్తూ ఉంటామా చేస్తూ ఉంటున్నామా లేదా అదే ఆలోచించుకోవాలి అది కదా ఆలోచించాలి ఆలోచించండి పండగకి రెండు రోజుల ముందు నుంచే మనం ప్రిపరేషన్ మొదలు పెడతాం కదా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము నీట్గా లేని దాన్ని సరి చేసుకుంటాం ఇల్లు ఉడిచేస్తాం తుడిచేస్తాం ముగ్గులు పెట్టేస్తాం వాకిలోకి చక్కగా పసుపులు రాస్తాం తోరణాలు కడతాం కొత్త ఇవి అలంకారాలు చేస్తాం దుప్పట్లు దిప్పట్లు అన్నీ కొత్త వేసుకుంటాం కొత్త బట్టలకి చాలా మంచిది ఉగాది పండగ కొత్త బట్టలకి పసుపు పెట్టి చక్కగా కొత్త బట్టలు వేసుకుంటాం ఇవన్నీ కొత్తవి చేస్తున్నాం కదా ఇవన్నీ బాగు చేస్తున్నాం కదా మానవ సంబంధాలు కూడా బాగా చేసుకోవద్దు ఖచ్చితంగా పాత కక్షలు కార్పణ్యాలు గొడవలు అన్నీ వదిలేసి వదిలేసి మళ్ళా ఫ్రెష్ స్టార్ట్ అంతే నేను ఒక స్టార్ట్ చేస్తే సరిపోతుంది అంటే లేదు వాళ్ళకు కూడా చెప్పండి అందరికీ ఇదే మాట అంతే కదా పోనీ అడిగేదో మన వైపు నుంచి వేద్దాం అదే అంతే కదా మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా తొలడుగు మనం వేస్తే మళ్ళడుగు ఎక్కడో చోట పడుతుంది చేయాలిగా ఖచ్చితంగా చేయాలండి ఇలా ఆలోచించాలి ఇప్పుడు మనకి ఇప్పుడు మందే వైపే కాకుండా నార్త్ ఇండియాలో కూడా అంటే రాముడు తిరిగి వచ్చిన రోజు అని భావిస్తారు వాళ్ళు ఆ అందుకని ఏం చేస్తారంటే మనకి మన శ్లోకాల్లో కూడా చెప్పబడింది నిమ్మఫల భక్షణము తర్వాత ఏమో ఇది పతాకావిష్కరణ మన ఏమనాలి దాన్ని జెండా కాషాయ జెండా ఎగరేస్తారు ఓంకారం గాని స్వస్తికం గాని రాసి ఆ ధ్వజారోహణ అంటారు ధ్వజారోహణం అంటే ఈ రోజున కాషాయపు జెండా కాషాయము హిందుత్వానికి ప్రతీక అవుతుంది మన భారతదేశానికి ప్రతీక దాంట్లో ఓంకారం కానీ స్వస్తిక్ కానీ ఏదైనా ఒక దాన్ని రాసి ఎగరేస్తారట ఎగరవేసే వాళ్ళు వరకు ఇంటి మీద ధ్వజారోహణ చేసాం లాస్ట్ ఇయర్ ఈ సంగతి విని మా ఫ్రెండ్ ఒకడు చెప్పడ్డా మేము ఇవాళ తింబఫల భక్షణ చేసాం ధ్వజారోహణ కూడా చేసాం మా ఇంటి మీద కాషాయ జెండా ఎగరేసాము అని అంటే ఇది హిందుత్వము అని భావించకండి మనకు పురాతన కాలం నుంచి ఉన్నదే హిందుత్వ భావాల్ని పెంచి పోషించటం కాదు మనం ఈ రోజున రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజట ఈ రోజు అందుకని వాళ్ళు పండగ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇలా చేసుకున్నారు మనం కూడా చేయొచ్చు ఆసక్తి ఉన్న వాళ్ళు చేయండి లేకపోతే మన మామూలు పద్ధతి ప్రకారమే వాకిళ్ళకు పసుపులు రాయటం వాకిట్లో చక్కగా ముగ్గేసుకోవటం పూల దండలు కట్టడం మామిడి మండలు వేప మండలు కట్టుకోవటం వేప పువ్వు తెచ్చుకోవటం చక్కగా బాగు చేసుకుని కాస్త చింతపండు పులుసు అందులో వేప పూత కలిపి తర్వాత ఉప్పు ఉప్పు బెల్లము ఇదివరకు మిరియాలు వేసేవాళ్ళు తర్వాత కాలంలో పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాము మన వాళ్ళ తర్వాత పో పచ్చిమిర్చి అలవాటు అయిపోయింది కదా దీంతో పాటుగా చింత మామిడికాయ లేత మామిడికాయ పిందెలు సన్నటి ముక్కలు తరిగి అవి కూడా కలుపుకోవటం నేనైతే ఎవ్రీ ఇయర్ చెప్పేది ఇప్పుడు రెండు మూడు అరటిపళ్ళు వేసుకుంటాను నేను బైండింగ్ బాగుంటుందని ఎవరెవరి అలవాటు అంటే కొన్ని చోట్లేమో అదని ఉంటారు పుట్నాల పప్పేస్తారు చెరుకు ముక్క చెరుకు ముక్కలు వేసుకుంటారు దానిమ్మ గింజలు వేస్తారు పళ్ళ ముక్కలు వేస్తారు మీ మీ ప్రాంతపు ఆచారాలు పద్ధతులు ప్రకారము వేప పూత వేసినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించండి గొడవలు లేని ఉగాది పండగ ఆరోగ్యాన్ని కలిగిన ఉగాది పండగ మన సొంతం కావాలి అనుకోండి పండగ బాగుంటే ప్రతిరోజు పండగగానే ఉంటుంది పైగా ఇటీవల కాలంలో ఏంటంటే మనకు కొందేళ్లుగా న్యూ ఇయర్ జానవరి ఫస్ట్కి ఇచ్చిన ప్రాధాన్యత మనం ఉగాది పండగకి ఇవ్వటం లేదు పిల్లల్లో కొంచెం ఉత్సాహం తగ్గుతుంది ఉత్సాహం మనం చేయకపోబట్టే కదా ఇంట్లో పిల్లలకి తెలియకపోవటం అందుకని ఇది మన మన దేశపు పండుగ మన పండుగ పైగా జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి జనవరి ఫస్ట్ కి వెదర్ లో వచ్చే డిఫరెన్స్ ఏం లేదు డిసెంబరు జనవరి పేర్లు మారుతాయి ముందు రోజు చలే మర్నాడు చలే మనకి చూడండి మా ఫాల్గొన మాసం చైత్రమాసానికి ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో అవునండి డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది విపరీతమైన మార్పు కనిపిస్తుంది పండగ మూడో రోజు నుంచి కాలడం మొదలు పెడుతుంది మనకి వెదర్ లో వచ్చే మార్పుని తెలుసుకోవాలి పైగా ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే మనకి ఎండ ఎండ వల్ల వచ్చేటువంటి బాధలు ఎక్కువ వస్తాయి ఆట్లమ్మలు పొంగులు అలాంటి జ్వరాలు వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి వేపపూతం అందుగా పనిచేస్తుంది వేప అమృతంగా భావించాలి చక్కగా మంచి ఎండిన వేప పూతను సేకరించ సేకరించుకోండి టి పెట్టుకోండి సంవత్సరంలో కొన్ని నెలలు బాగా వర్షాలు ముదిరి వర్షాలు తగ్గి చలి ముదిరేదాకా కూడా నెలకుసారి తినచ్చు ఈ సీజన్లోనే వేప దొరుకుతుంది కాబట్టి పూతను సేకరించి పక్కన పెట్టుకోండి వేపూత సేకరించడం దాన్ని వేయించుకుని ఎలా తింటామో కావాలంటే మనం కిచెన్లో ఓసారి చూపిద్దాం తప్పకుండా అండి ఆ వేప పూత అప్పుడప్పుడు ఒక చిట్టుగా అంతైనా నోట్లో వేసుకోండి నేనైతే పచ్చివేపు తింటాను ఇప్పుడు అంటారు కదా తింటాను నేను చాలా ఇష్టం నాకు ఆ చేదుని ఆస్వాదించడం నేర్చుకోండి అది ఒంటికి చాలా మంచిది పండగలో భాగంగా దాన్ని కూడా తీసుకుంటాం అంతే అంతే కదా ప్రయత్నం చేసి చూడండి ఇప్పటిదాకా ఉగాది పచ్చడి మీ పిల్లలకి టేస్ట్ చూపించకపోతే ఈ సంవత్సరం అట్టే చేదు లేకుండా కొంచెం తీపి ఎక్కువగా వేసైనా సరే అలవాటునైనా ఉగాది పచ్చడి అలవాటు చేయండి పండగ రోజున పొద్దున్నే లేవండి తలస్నానం చేయండి దేవుడికి దండం పెట్టుకోండి ఉగాది పచ్చడి తీసుకోండి మధ్యాహ్నం మీ మా మీ తాలూకు గ్రహ ఫలితాలని తప్పకుండా వినండి ఫ్యూచర్ ఈ సంవత్సరంలో రాబోయే సమస్యల్ని మనం సగం తగ్గించుకోగలుగుతాం పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా అంతే అంతే తప్పకుండా గారు నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి